జగన్ సీఎం అయ్యాక అభివృద్ధి వదిలేసి బటన్ నొక్కుతూ కాలియాపడి చేస్తున్నారని, పెరిగిన ధరలు వేస్తున్న పన్నుల భారాలతో వైసీపీ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని వెములవాడ గ్రామంలో సోమవారం పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ఇంటింటికి మీ అనంతలక్ష్మి కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ప్రజలను అధపాతాళానికి తోసేశారని, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ అరాచక పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రజలకు పూర్వ వైభవం రావాలంటే టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, అప్పనపల్లి నారయ్య, పీజీ సత్యనారాయణ, నాగంబాబులు, యాసలపు విష్ణుమూర్తి, కాకర్ల బుజ్జి చౌదరి, చిప్రుపల్లి జయేంద్రబాబు, పేపకాయల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కూర్చోబెడితే వాడికి గోలికలు ఆడుకోవడం అలవాటు ఉండి, కోడిబల్లు ఆడటం అలవాటు ఉండి, ఏ విధమైన సినిలు వేస్తాడు, ఈ సింహాసనం మీద కూర్చొని ఆ విధమైన సినిలు వేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు 151 మంది అతి పెద్ద మెజారిటీ ప్రజాస్వామ్యం ఇచ్చినప్పుడు నా యంత్రుడు లేడు ఈ భూ ప్రపంచంలో అని అతను చక్కగా పరిపాలించవలసిన తీరునంతటి కూడా మర్చిపోయి అన్ని విధాలుగా కూడా కక్ష సాధింపు తెలియజేసుకుంటూ ఉన్నాడు. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శపథం చేయటం జరిగింది. నేను మళ్ళా ఈ సభలోకి రావాలంటే నేను మళ్ళా నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడికి వస్తానని చెప్పి అన్నాడు. ఎందుకన్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. సభలోకి రావటం అంటే ఆయన ఏదో అసెంబ్లీలోకి రాకుండా ఇంటికి పోదామని కాదు. ఇప్పటికన్నా నా తెలుగుదేశం పార్టీ ప్రజలు నా కార్యకర్తలు నన్ను గెలిపించి తిరిగి ముఖ్యమంత్రులు చేస్తారు. ఆనాడే నేను సభలోకి వస్తానని శపథం చేయటం జరిగింది. మరి అదే శపథాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ సన్నాహితమై చంద్రబాబు నాయుడు గారిని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెయ్యాలి అన్న ఒక తపనతో మరి ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి ఈ ఇదేంకరం ఈ రాష్ట్రానికి అన్నది కూడా పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఉన్న కర్మలు రోజు ఏదో ఒక విధంగా ఎవడికో ఒకటికి నష్టమే, ఎవడో ఏదో కుటుంబం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుచేత ఈ రాష్ట్రానికి ఇదేం కర్మని పెట్టి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. త్వరలోనే మరి ఎన్నికలు ఎప్పటికన్నా రావచ్చు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది. మరి వాళ్ళు పల్స్ రోజు రోజుకి కింద పడుతున్నప్పుడు ఈ జనం అంతా కూడా వ్యతిరేకం చేస్తున్నప్పుడు ఎక్కడికెళ్ళినా వ్యతిరేకతే. మరి ఆ వ్యతిరేకత చేసినప్పుడు ఈ వ్యతిరేకతను చూసుకుని అతి త్వరలోనే ఎన్నికలు జరుపుకోవచ్చు. జరుపుకున్నా మేము కూడా ఏ రోజు ఎన్నికలు ఏ సాయంకాలం ఎన్నికలు జరుపుతానంటే రేపు నుంచి రెడీగా ఉండి కదాగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా సన్నాయత్వం చేసుకుంటా ఉన్నాం. అది మా నైతిక ధర్మం. మా ముఖ్యమంత్రి రావాలి, మా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి కావాలని. ఎందుకంటే కారణం ఏంటంటే ప్రజలు తెలుగుదేశం పార్టీకి అమితమైన అభిమానంతో ఆదరించారు. అన్ని విధాలకు కూడా అభివృద్ధి చేశాం. కానీ కొన్ని మాయ మాటలు, కొన్ని వాగ్దానాలతోటి ప్రజలప్పటికి ఆకర్షితులై 151 మంది సీట్లు గెలిపించిన ఇవాళ ఏ విధమైన సోర్స్ కూడా తెలుగుదేశం పార్టీని కాదనాళ్ళు అని ఎక్కడానికి ఏ విధమైన కార్యక్రమం లేదు. మరి ఈ వలస ఈ వేములవాడ గ్రామం దోస్తులోకి నేను ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరగటం, ఆ కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది. 2 ఎత్తిపోతల పథకాలు కట్టడం జరిగింది. ఇక్కడ 2 ఎత్తిపోతలు కట్టాలి. సుమారు 5 కోట్ల 4 కోట్ల రూపాయలతోటి చేయటం జరిగింది. మరి ఆవేళ మా ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని మాయకౌలు చెప్పి ఇవాళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఆయన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక మంచి ముఖ్యమంత్రి యువనాయకుడు చేశాడని ఒక మంచి పేరు వచ్చాను. తర్వాత చేసినంత మాత్రాన ఓటేయదు. మేము చేసాం నియోజకవర్గానికి అన్నో రకాల అభివృద్ధి, కానీ ఓటేయరా. ఓటేసేటప్పుడు రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఎవడు ఏది చేశాడు ఈ గ్రామానికి, ఆ గ్రామం వచ్చేటప్పుడు ఆ ప్రజలు మనల్ని ఎలా ఆదరించాడు అన్నదే చిరస్మరణీయంగా ఉంటుంది. అదే కావాలి రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా. అంతే తప్ప 6 టర్ములు చేసావా, 5 టర్ములు చేసావా, నేను చేసినప్పుడు మంత్రిని అయ్యానా, నేను చేసినప్పుడు ఆ దేవస్థానికి ఈ దేవస్థానికి చైర్మన్ అయ్యానా, ఇది కాదు కావాల్సింది. 5 సంవత్సరాలు ఇవ్వనండి, 5 రోజులు పరిపాలించడమండి. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైతే ఆ గ్రామంలో ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సామూహికంగా ముందుకొచ్చి వాళ్ళందరితో ముక్కుడి దస్తాలతోటి మమ్మల్ని ఆహ్వానించడమే మాకు శత విధాలుగా గౌరవం, అన్ని విధాలుగా కూడా గౌరవించబడతాం.
అంతే తప్ప వచ్చింది మాత్రమే ఆయాల 5 సంవత్సరాలు పరిపాలించి మమ్మల్ని ఏడిపించి వెళ్ళిందని చెట్టుకుంటే అది ప్రజాస్వామ్యంలో నాయకత్వం లక్షణం కాదు, ప్రజాస్వామ్యానికి నాయకుడి కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం తీరలాగా ఉంది. ఎందుకేసావురా బాబు ఈ కర్మ మాకేంటి అని ప్రజలు అందరూ కూడా అడుగుతున్నారు. అందరూ కూడా ఎక్కడికైనా ఇదేం కర్మ బాబు అంటున్నారు. అందుకే ఇదేం కర్మని మేము తిరుగుతూ ఉన్నాం. ఈ కర్మ నుంచి తప్పించుకోవాలన్నా ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని కొలదేయాలంటే అందరూ కూడా సన్నాయత్వం అవ్వాలి. రేపు చెప్పేటప్పుడు మళ్ళీ మాయకౌరులు ఇక్కడ వరకు లెక్కర్లో కానీ రకరకాల గన్లు, రకరకాల గ్రావెల్స్, రకరకాల గ్రానైట్స్ తోటి సంపాదించిన డబ్బుతో రేపు పొద్దున్న వాళ్ళు రావడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఎవరు ఏం పుచ్చినా ఎవరు ఏం చెప్పినా పుచ్చుకొని నిర్భయంగా నిర్మూలమాటంగా ఎవరు రాష్ట్రానికి ఉపయోగపడితే ఈ దేశాన్ని ముందు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు రాజధాని లేదు, అమరావతి రాజధాని లేదు, అమరావతి దగ్గర బిల్డింగులు లేవు, అలాగే పోలవరం లేదు. ఇవాళ మా నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఇవాళ పోలవరం ఓపెనింగ్ ఉన్న ఈ చేతుల మీద రాజధాని అమరావతి పూర్తి స్థాయి కావును. రాజధాని అయిన రాష్ట్రం ఇది మా రాష్ట్రానికి పట్టిన కర్మ, అదే ఇదేం కర్మ బాబు అని చెప్పి అందరం కూడా ఓపోతూ ఉన్నాం.